ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. లాటరీ ద్వారా కేటాయిస్తూ ఉండడంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే 1797 కోట్ల 64 లక్షల ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 113 షాపులకు 5825 అప్లికేషన్స్ వచ్చాయి. అనంతపురం జిల్లాలో 12 షాపులకు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 89882 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు ఎక్సైజ్ శాఖ అధికారులు. సగటున ఒక్కో దుకాణానికి 26 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా గెజిట్లో ప్రచురించిన దుకాణాల క్రమసంఖ్య ప్రకారం లాటరీ తీసుకున్నారు. ఈ ప్రక్రియ అంతా దరఖాస్తుదారుల సమక్షంలోనే జరుగుతుంది. రాష్ట్రంలో అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40, అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 దుకాణాలని నోటిఫై చేశారు. ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. లాటరీ ద్వారా కేటాయిస్తూ ఉండడంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఓవర్ టు యు. థాంక్యూ భోగి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మద్యం షాపులకు లాటరీ ప్రారంభమైంది. ఇప్పటికే కర్నూలులో దాదాపు 10 వరకు మద్యం దుకాణాలను కేటాయించారు. నంద్యాల జిల్లాలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కర్నూలులో జిల్లా పరిషత్లో మద్యం దుకాణాల లాటరీ ప్రారంభించారు. నంద్యాలలో కలెక్టరేట్లోనే మద్యం దుకాణాల లాటరీ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా పరిషత్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున ఉమ్మడి కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాలకు పోటీ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 204 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. 5625 దరఖాస్తులు అందాయి. అందులో వాటన్నిటికీ ఇప్పుడు లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. కర్నూలు జిల్లాలో 99 మద్యం దుకాణాలకు గాను 3046 దరఖాస్తులు వచ్చాయి. నంద్యాలలో 105 దుకాణాలకు గాను 2219 దరఖాస్తులు వచ్చాయి. లాటరీ పద్ధతిలో దుకాణాలు దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు జిల్లా కేంద్రాలకు చేరుకున్నారు. కర్నూలు జిల్లా పరిషత్లో మనం చూడొచ్చు, జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ హాల్ నుంచి 100 మీటర్ల దూరంలో ఎలాంటి వాహనాలు రాకపోకలు లేకుండా నిషేధించారు. ట్రాఫిక్ కూడా మళ్లించారు. జిల్లా పరిషత్ భవనం మొదట్లోనే పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మనం చూడొచ్చు, అక్కడ బయట జిల్లా పరిషత్ భవనం బయట పెద్ద ఎత్తున జనం గుమిగుడి ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వారిని పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు. అయితే ప్రధానంగా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఈ మద్యం షాపులకు టెండర్లు వేయడానికి నేతలపైన ఆరోపణలు వచ్చాయి. దరఖాస్తులు ఇవ్వడానికి వెళ్ళిన సమయంలోనే కొందరు ఎక్సైజ్ అధికారులు వారిని భయపెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేతో మాట్లాడి దరఖాస్తు చేస్తున్నారా అని కూడా వారిని బెదిరించినట్టు తెలుస్తోంది. కొందరైతే ద్వితీయ శ్రేణి నేతలు డైరెక్ట్గా హెచ్చరికలు కూడా చేసినట్లు సమాచారం ఉంది. ఇప్పుడైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. మద్యం దుకాణాలు తమకు వస్తాయన్న ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి వారితో పాటు వారి అనుచరులు కూడా నంద్యాల కర్నూలుకు చేరుకున్నారు. దీంతో కర్నూలు నంద్యాలలో లాడ్జీలు కూడా పూర్తిగా ఏమాత్రం దొరకకుండా పూర్తిగా నిండిపోయాయి. మనం చూడొచ్చు, జిల్లా పరిషత్ ప్రాంగణమంతా కూడా సందడిగా ఉంది. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఒక కర్నూలులో దాదాపు 100 మందికి పైగా పోలీసులతో, నంద్యాలలో కూడా 100 మందికి పోలీసులకు పైగానే లోపల బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి 3 దశల్లో తనిఖీ చేసి మరీ లోపలికి పంపుతున్నారు. ఇది మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 204 మద్యం దుకాణాలకు ప్రస్తుతం లాటరీ కొనసాగుతోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.